నారా లోకేష్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారా, బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నారా లోకేష్ గారు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారా, ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే స్పెషల్ లీవ్ పిటిషన్ నవంబర్ 8వ తేదీన దానికి సంబంధించినటువంటి తీర్పు రాబోతోంది. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి వేరే రాష్ట్రాలకి తరలించాలంటూ కూడా ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటన్నింటినీ ఫాలోఅప్ చేస్తూ ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరుపుతూ నారా లోకేష్ ఢిల్లీలో గడుపుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తల్లో వాస్తవం ఏంటి అంటే? ఇప్పుడు ఢిల్లీ పెద్దలంటే మీ ఉద్దేశం బీజేపీ వాళ్ళ? అవును సార్. అసలు బీజేపీ వాళ్ళు ఎదురుపడతీలు కళ్ళు మూసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటలేదు కానీ వాళ్ళని విమర్శించట్లేదు. కొన్ని కారణాల వల్ల వాళ్ళతో శత్రుత్వం స్నేహం కోరుకుంటలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమి విమర్శించట్లేదు కానీ వాళ్ళకి దారిలో ఎదురయ్యారనుకోండి కళ్ళు మూసుకుంటున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు ముఖం చూడకూడదు అన్నట్టుగా ఉన్నారని అనిపిస్తుంది. ఈయన ఢిల్లీలో ఉండి చక్రం తిప్పడం మాట వాస్తవమే. ఓకే, ఎలా సార్? న్యాయ నిపుణులు ఉంటారు. ఇప్పుడు ఇది న్యాయశాస్త్రాన్ని అవపాసన పెట్టిన వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఎవరున్నారు? ముదర తేళ్లు లాంటి వాళ్ళు మాజీ న్యాయమూర్తులు ఉన్నారు. విషం గక్త కొన్ని మంచి తేళ్లు ఉండవు, తేళ్ళు అన్నీ విషపూరితమే. కొందరు స్వాదు జంతువులు ఉంటాయి, అందులో వీళ్ళు విషపు తేళ్ళు అన్నమాట. మాజీ న్యాయమూర్తులు అందరూ ఉన్నాయి, చుట్టూ రాళ్లే కదా. కొంతమంది మంచి తీర్పులు ఇచ్చేస్తారు, రిటైర్ అయిపోయిందా, న్యాయమూర్తులుగా రిటైర్ అయిన తర్వాత ఇంకో పదవి తీసుకున్నాడంటే ఆయన మీద అపోహ ఉంటుంది, అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు న్యాయస్థానాలు న్యాయమూర్తులు ఒక ప్రత్యేక స్థానం, ఒక గౌరవం. వాటిని ఎవరో వ్యాఖ్యానించకూడదు, వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించకూడదు అనేటువంటిది మ్యాండేటరీ. వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అలా దానికి కారణం ఏంటి? వాళ్ళు ప్రత్యేకమైన విచక్షణాధికారాన్ని కలిగి వాళ్ళు విచక్షణతో యోచన చేసి న్యాయాన్ని కాపాడుతారు కాబట్టి వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించకూడదు. కానీ మరి అది అయిపోయినారు బాధ తీసుకుంటే దాని అర్థం ఏంటి? మరి అపోహలు అనుమానాలు ఉంటాయి ఉండవా ప్రజలకి? అవును, ప్రజల్లో వచ్చిన అనుమానాలు అపోహల్ని నువ్వు ఎక్కడ ఆపగలవు? ఈ కోట్లాది మంది ప్రజల్లో ఉన్నది. అలాంటి న్యాయమూర్తులు కొంతమంది ఈయన దగ్గర చేరి ఆ బొక్కలు వేలెట్టు ఈ బొక్కలు వేలెట్టు అది బొక్కెట్టు ఇది బొక్కెట్టు దానిలాగు దీనిలాగని చట్టం ఎంత పకడ్బందీగా ఉంటుందో అన్ని బొక్కలు ఉంటాయి. కాబట్టి ఆ చట్టంలో ఉన్న లొసుగుల్ని అవకాశం తీసుకుని వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు. అంటే బెయిల్ మీద 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద బయట ఉన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి నిరపరాధికి నిర్దోషికి కూడా బెయిల్ రాకుండా లేకపోతే ఆయన ఉపశమనం కలగకుండా వేధించగలుగుతున్నారు. ఇక్కడ మెరిట్ మీద మాట్లాడతలేదు కదా. ఇదిగో ఈయన 10 ఏళ్ళు దొబ్బేసాడు, 10 ఏళ్ళు ఆయన అకౌంట్లో ఉన్నాయని మాట్లాడతలేదు. మా కడుపు నొప్పిపోతుంది, ఇవాళ సెలవు పెడుతున్నాను, సెలవు పెట్టేస్తున్నారు. అక్కడ అది వారం నేను రాను, వచ్చే వారం నా పని ఉంది, మంగళవారం నాకు పని ఉంది అన్నాడు లాయరు. జడ్జి గారు ఏమో సరే అయితే సోమవారం చూసుకుందాం అంటున్నాడు, వారం పోతుందా. ఇలాగ టెక్నికల్గా వాయిదాలు వేసుకుంటా వచ్చి డిటైన్ చేస్తున్నారు తప్ప, లేదంటే జడ్జి గారు చదవడానికి నెలలు బట్టి ఇలాగే ఇంత తొందరగా ఇచ్చేస్తున్నారు పేపర్లో. అందులో ఏముండదు. ఇప్పుడు ఇదివరకు మనకి ఏం చదువుకోకుండా వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఏదో స్టోరీ సినిమా స్టోరీ రాసేసేవాళ్ళు ఆ పేపర్లో, ఎగ్జామ్స్లో. ఆ లెక్చరర్ అని చూసి ఎక్కడన్నా మంచి పాయింట్ ఉంటుందో ఒక మార్క్ వేద్దాం అనుకుంటాడు కదా గురువుగారు, విద్యార్థులని కాపాడాలనుకుంటాడు. ఆ చూస్తూ ఉంటాడు, టైం వేస్ట్ అయిపోయిందా? ఇది వాళ్ళ ట్యాక్టిక్స్. కాబట్టి మరి ఈయన కూడా అలాంటి పని చేయకుండా ఇంకొంచెం న్యాయ నిపుణులు ఇలాంటి వాళ్ళందరికీ గడ్డెట్టిలాగా గోడగుచ్చేయించేలాగా సేవాట్లు కాండ్రిని చుమ్మేయించేలాగా ఏం చేస్తే బాగుంటుందో అని న్యాయ నిపుణులతో చర్చిస్తా అష్ట దిగ్బంధనం చేస్తున్నాడు. ఓకే, దాని ఫలితాలు దానికి సూచనలు కనబడుతున్నాయి కదా, ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి కదా. ఇంకా ఒకటి రేపు నుంచి. ఓకే, అంటే నవంబర్ 8వ తేదీన స్పెషల్ లీవ్ పిటిషన్ పాస్ అయ్యే అవకాశం ఉందంటారు? అయితే ఖచ్చితంగానే అయ్యాలి కాబట్టి 15 దీపావళి రాకపోతే సంక్రాంతికి వస్తాడు అంటాడు సతీలీలావతుల కమలాసనం. అలాగే రేపు 8 అవ్వకపోతే 15 అవుద్ది, ఎప్పుడొకప్పుడు అవుద్ది. చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ వెళ్ళిపోవాలని కోరుకునే వాళ్ళకి నిరాశ కలుగుతుంది, ఆయన లోపల పెట్టలేరు వీళ్ళు. ఈసారి పెడితే కోట్లు పడాలన్నా జనం గోడనే దొక్కేస్తారు, అది పరిస్థితి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో
రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు అంతకుముందే ఆయన వేసాడు. వీళ్ళు చెప్పలేదు ఎవరు ఎవరు చెప్పాల్సిన అవసరం ఆయన జనకు చిన్నపిల్లడేటే నేను అన్నాను. పార్లమెంట్ సభ్యుడైన జగన్మోహన్ రెడ్డి బాధితుడు, ఆయన చేత దారుణంగా హింసించబడ్డవాడు కాబట్టి డెఫినెట్గా ఆయన ప్రతీకారం పలు రకాలు ఉంటుంది, పోరాటం అనేక విధాలు ఉంటుంది. అందులో ప్రతీకారము తీర్చుకుంటున్నాడు, పోరాటము చేస్తాడు. గతంలో ఆయన బెయిల్ రద్దు పిటిషన్ వేసాడు, దానికి వాళ్ళు తీసుకెళ్ళి శుభ్రం కొట్టేశారు. ఆయన బతికిపడ్డ బయటపడ్డాడు, అదృష్టవశాత్తు లేదా చంపేద్దామని చూశారు వాళ్ళు. ఆయనే చెప్పాడు రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాల గురించి ఏపీ హైకోర్టులో వేసాడు. నెక్స్ట్ సుప్రీంకోర్టులో వీళ్ళ సంగతి ఎన్నాళ్ళు బయలుదేరేటి సిగ్గులేదా సిబిఐకి వాళ్ళకని చెప్పేసి అదొక కేసు చేశారు. అందరికి నోటీసులు వెళ్ళింది కదా, అందరూ కూడా అసంతృప్తి ఉంది. ఎన్నాళ్ళు 10 ఏళ్ళు లేట్ అయిపోయిందిరా బాబు అని అత్తే జనవరికి మళ్ళీ వాయిదేశారు వాళ్ళు. అంటే అసలు ఈయన ప్రధానంగా వేసింది ఆరోపణ ఏంటంటే ఆ పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఇతర రాష్ట్రాలకి బదిలీ చేయాలి, తరలించాలంటూ కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు దానికి అనుగుణంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అలాగే సిబిఐకి నోటీసులు అందజేసింది, అలాగే సిబిఐకి ముటిక్కాయలు వేసింది. ఎందుకు ఇంత విచారణ దీంట్లో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది విచారణలో అనేది కూడా వాళ్ళని ప్రశ్నించింది. సో ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు సార్? అసలు ఇప్పుడు ఊరికే నోటీసులు ఇచ్చి వదిలేయకూడదు. సిబిఐ డైరెక్టర్నే కేకేసి కోర్టులో పొద్దునేసి అందా గోడకు చేయించాలి. సిగ్గులేదు వాళ్ళకే, సిగ్గుండాలి కదా. నువ్వు అత్యున్నత దర్యాప్తు సంస్థ అయ్యా ఈ దేశంలోను, ఈ ప్రజలందరూ మిమ్మల్ని నమ్ముతున్నారు. ఈ దేశంలో ప్రాణాలను పణంగా పెట్టి చలిలోను మంచులోను గాలికి వానకి ఎండకి తడిసి ఎండిపోయి ఈ దేశాన్ని సరిహద్దుల్లో రక్షిస్తున్నారు సైనికులు, వాళ్ళకంటే మీరు ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు. అంత కష్టపడితే వాళ్ళకి ఏం ఫలితం ఉందో దాని మీద 100 రెట్లు మీకు. వాళ్ళకి లంచాలు కట్టకుండా మీరు లంచాలు దుబ్బేయచ్చు, ఫ్లాట్లు ఇళ్ళాలు దుబ్బేస్తున్నారు మీరు. ఇలాంటి కేసులు హై ప్రొఫైల్ కేసులు తగిలితే మీ ఖజానా నిండిపోయినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఈ సిబిఐ లాంటి దాంట్లో మెరికిల్లాటోళ్ళు ఉండిపోరు ఇదివరకు. నిజంగా మంచి వాళ్ళు ఉంటారు అందులో, ఏదో తప్పన మంచి కేసు పట్టుకోవాలని. వాళ్ళందరినీ వీళ్ళు విశ్వామిత్రుడికి మేనకను పంపించి తపోభంగం చేసినట్టు ఎర్రెక్కిచ్చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడండి, బాగా స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటాడు. ఇంకో పనికిమాలినోడు ఒకటి లంచాలు తీసేసుకున్నోడు ఉంటాడు. ఈ స్ట్రిక్ట్గా పనిచేసే ఆఫీసర్కి ఓ మంచి కారు కూడా కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు, ఓ మంచి ఫ్లాట్లో ఉండలేడు. ఇంట్లో వాళ్ళు దుబ్బేస్తూ ఉంటారు, వాళ్ళు ఆ బంగారాలు కొనేసుకుంటున్నారు, మనకేమీ లేదని. పిల్లలకేమో స్కూల్లో చదివించుకోవాలి కదా. ఇంకొకటేమో అవినీతి పాటు రెండు చేతులతో దుబ్బేసి పోడి పని బ్రహ్మాండంగా ఉంటూ ఉంటుంది. ఆ చూసి వీళ్ళకి లోపల కలుగుతూ ఉంటుంది. అంటే దాన్ని తట్టుకుని కూడా వాళ్ళు నిజాయితీగా ఉండటం చాలా గ్రేట్. అలాంటి వాళ్ళు దొరికేస్తారు ఎప్పుడోకప్పుడు ఇలాంటి హై ప్రొఫైల్ కేసులు దొరికినప్పుడు. అయినా స్ట్రిక్ట్గా ఉందాం అనుకున్నారు వాళ్ళు. సిబిఐ వాళ్ళు చాలా గట్టిగా బిగించి పెట్టారు. కానీ ఎవరో ఎవడో ఉంటాడు ఒక సీడపురుగు ఇద్దరు పెద్ద స్థానంలో, వాడు శోభరంగా మూట దొబ్బేసి వీళ్ళందరినీ చేసేస్తూ ఉంటాడు. చూసారా మొత్తం వ్యవస్థకి అప్రతిష్ట వస్తుంది. మరాఠోళ్ళు తిడుతున్నావా, పచ్చిపూతలు తిడుతున్నాం కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆడ పైవాడు చెప్పినా కానీ బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడే ఇలాగ అంటున్నాడని అప్పుడు నోరు మూసుకుంటారు. ఇక్కడ సిబిఐ ఇలా వ్యవహరించింది. ఈడీ సిగ్గు లేకుండా ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఐటీ వాళ్ళును రాజకీయ ప్రేరేపిత దాడులు చేస్తున్నారు. వాళ్ళకి ఇన్నాళ్ళు ఖాళీ లేదా మీకు? ఏం పీకుతున్నారు? శరవణ భవన్లో సామరెడ్డి తింటున్నారా, లేకపోతే సంతోష్ డాబాలో పన్నీర్ బటర్ మసాలా రోటీ తింటున్నారా? అది బుద్ధి జ్ఞానం ఉంది వాళ్ళకి. అసలన్నా ఈ తిట్లో ఒళ్ళు మండిపోతుందని చూస్తుంటే ఎన్నికల టైంలోనే వచ్చిందా మీకు? అంతకుముందు ఏం పీకుతున్నారు? ఈయన ఎలా అయితే పట్టుకోవచ్చు కదా మళ్ళీని. అంటే మీ బాసులకు బానిసత్వం, బానిసలు స్వర్గం కింద ఉన్నది మీకు. ఇది ఎవడొచ్చినా అలాగే ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు అధికారంలో ఎలాగే ఎడుతున్నారు వీళ్ళు? అందుకు మీరే మారాలి. ప్రజలకు మీ పట్ల నమ్మకం, భద్రత, దేశాన్ని కాపాడుతున్న వాళ్ళ మీద మనకు ఎంత నమ్మకం ఉందో మీ మీద కూడా అంతే బాధ్యత. ప్రజలకు నమ్మకం ఉందో మీకు బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు దేశ భద్రతలో ఉన్నారో వాళ్ళు కూడా మీలాగే గడ్డి గరిసి గడ్డి డబ్బు గడ్డి తిని మనం వదిలేస్తే మన పరిస్థితి ఏంటి? అవునా కదా? వాళ్ళు కూడా కులం మతం ప్రాంతం చూసుకుంటే
నా భయం వేస్తుంది వాళ్ళు కూడా మారిపోతారు, మార్చేస్తారు వీళ్ళని. ఈ మోడీ గారు ఇంకా ఉంటే వాళ్ళు మార్చేస్తారు. చాలా డేంజర్. ఇప్పటి వరకు ఈ అవినీతి చేయడం లాంటి దుర్మార్గం ఈ గజ్జి అక్కడికి అంటలేదు ఇంకా. మంచు కొండల్లో మోకాళ్ళతో మంచులో దిగిపోయి వాళ్ళు కాపలా కాపుతున్నారు మనకి. స్నో బైట్ అంటారు తెలుసా మీకు? స్నో బైట్ అంటే స్నేక్ బైట్కి, స్నేక్ బైట్ కన్నా దారుణమైంది. మంచులో కాళ్ళు చచ్చిపడిపోయి ఇంకెప్పటికీ పనికిరావు. మెలమెలగా మెలమెలగా పైకంట పాకుండా వచ్చేస్తుంది. అలాంటి బారిన పడుతున్నారు, అటువంటి ఇబ్బందులు బారిన పడుతున్నారు మన సైనికులు. వాళ్ళు కూడా మీలాగే గడ్డి కరిస్తే ఈ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళలాగా మీకు 24 గంటలు సామాన్య ప్రజల మధ్య ఉన్నారు దజ్జగా. మీకు 8 గంటలు డ్యూటీ అయితే 6 గంటలు 2 గంటలు కూడా చేయట్లేదు, మీరు దబాలనే చేసిపోతున్నారు. ఒకసారి మన సరిహద్దుల్లో కాపలా కాసి మన మన సోదరులు మన దేశానికి ప్రాణాలను అడ్డం పెట్టి పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్న వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఈ వ్యవస్థలో ఉన్నవాళ్ళు. ఎంత అన్యాయం అండి ఇది! మీరు ఏం చేయమంటున్నారు మిమ్మల్ని? చట్టానికి రాజ్యానికి రాజ్యాంగానికి లోబడి చట్టాన్ని కాపాడండి, చట్టాన్ని తన పని తను చేసుకుని ఏమన్నా చేయండి రా బాబు అంటుంటే మీ పని మిమ్మల్ని చేయమంటే అందంగానే ఎవడో బూట్లు లాగుతానంటారటయ్యా. మీరు మీ చదువుకున్న చట్టుబండ్లా చదువులా, చదివేస్తే ఉన్న మతిపోయిందంటారు. మీకన్నా గాడిదలు కాసి ఇవ్వడు నయం కదా, చాలా పెర్ఫెక్ట్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. వాడు పొలం కొట్టు దాటితే మెయిన్ ఇవ్వడం ఆ గాడిదల్ని, వాడికి కేటాయించిన వాడు సొంత స్థలంలో మేపుకుంటాడు. మీరు అలా కాదు కదా, ప్రజల జీవితాలు తలరాతలు మార్చేస్తున్నారు కదా. మీరు ఒక దొంగోడిని అప్జెప్పేశారు రాష్ట్రానికి, ఏమైపోయింది ఇవాళ? కాబట్టి వ్యవస్థలు కూడా కళ్ళు తెరవాలి. మీ పని మీరు చేయండి, మీ కుటుంబాలు ఉన్నాయి కదా, మీకు ఇది రాణించదు. ఇది చేసిన పాపం పోదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే, ధర్మం ఏ యుగమైనా ధర్మం అనేటువంటిది ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసురుడు, రాముడు రావణాసురుడు మహాశివభక్తుడు, అయినా సరే ధర్మం తప్పాడు, మరణం తప్పలేదు, ఆయన సకల విద్యాపారంగతుడు. రాముడు కూడా గౌరవించాడు రావణాసురుడిని, అటువంటి వాడికి కూడా మరణం తప్పలేదు. ద్వాపరయుగం కౌరవ సభ, కురుపితామహుడు భీష్మాచార్యుడు, గాంగేయుడు శంతన కుమారుడు, అతను తన వంశవృద్ధి కోసం నిత్యం తప్పించిన వాడు. అటువంటి వాడు కూడా నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే, అధర్మం జరిగితే మౌనంగా ఉన్నాడు. ద్రోణాచార్యుడు సకల విద్యాపారంధ్రుడు, పాండవ కౌరవ గురువు, అజేయుడు, అటువంటి వాడు కూడా ధర్మం కళ్ళు మూసుకున్నాడు. అధర్మం జరుగుతుంటే, దుర్మార్గం జరుగుతుంటే కర్ణుడు మహాదాత మహావీరుడు, సకల శాస్త్ర సంపన్నుడు, అస్త్ర సంపన్నుడు, అతను కూడా మౌనం వహించాడు, దుర్మార్గం వైపు నిలిచాడు. విదురుడు అతను కూడా కళ్ళు మూసుకుని దాని పక్క పోయాడు. ధృతరాష్ట్రుడు పుత్రవాత్సల్యంతో అధర్మం వైపు నిలుచున్నాడు. ఒక్కడు అశ్వత్థామ మాత్రం ప్రతిఘటించాడు. ఇది అన్యాయం అని ఎలుగెత్తి చాటాడు. అతను ఒక్కడే మిగిలాడు కురుక్షేత్రంలో. గుర్తుపెట్టుకోండి, మీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుద్ది. ఇది హిందూ మతం, ఈ దేశం హిందూ మతం అనేటువంటిది ఒక జీవన విధానం, కర్మ సిద్ధాంతం. నువ్వేమిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. త్రేతాయుగంలో దేవుడు ప్రత్యక్షం ఇలాగనివ్వడు, అప్పటికప్పుడు జరిగిపోయి ఇన్స్టెంట్. ద్వాపరయుగంలో పాపం పండిందరు జరిగి శిశుపాలుడు 100 తప్పులు చేసిందరు శిరచ్ఛేదమైంది. కలియుగంలో అలా కాదు, నువ్వేమిచ్చావు ఇమీడియట్గా రేపు పొద్దున్న ఇంట్లో ఉంటుంది. కేసీఆర్ గారు పోయిన ఎలక్షన్ రిటర్న్ గిఫ్ట్ అన్నాడా, ఈ ఎలక్షన్ ఆయన తీసుకుంటున్నాడు, తీసుకుంటాడు కావాలంటే. ఎక్కడ వెయిట్ చేయగలదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను బయటకు రానివ్వను అన్నాడా, ఇప్పుడు ఈయన లోపలికి వెళ్తే ఆయన బయట రాడు. ఎక్కడ కూడా మీరు ఏం చేస్తే అది వచ్చేది అన్న ఇమీడియట్గా. ఓకే, నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉండి ఈ అష్ట దిగ్బంధం చేస్తారు మొత్తం. అసలు రఘురామ కృష్ణరాజు గారు దాన్ని సపరేట్. భారతంలో అర్జునుడి మనవడు జనమేజయుడు, అర్జునుడి కుమారుడు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు ఒక సర్పం వల్ల మరణం సంభవిస్తుంది. ఆయన కుమారుడైన జనమేజయుడు ఆ కథ విని వాళ్ళ తండ్రి గారు ఎలా మరణించాడో విన్న తర్వాత
సర్పయాగం చేస్తాడు సర్పాల మీద ఆగ్రహంతో. అలాంటి సర్పయాగం చేస్తాడు రాజుగారు. జనమేజయుడు చేసిన సర్పాల్లో సర్పయాగంలో తక్షకుడు వాసుకి తప్పించుకున్నారు. మిగతా సర్పాలన్నీ మలమల పరిగెత్తుకొచ్చి మలమల మాడిపోయిన యాగకొండంలో పడిపోయి వాసుకినేమో శ్రీ మహావిష్ణువు యొక్క తల్పం కాబట్టి ఆయన రికమెండేషన్ వదిలేసి ఆయన రికమెండేషన్ చేశాడు. వదిలే బొమ్మవాడని అలాగే వదిలేశారు. అలాగే తక్షకుడు ఓ పెద్ద చెట్టు చుట్టేసుకున్నాడు. ఈ లోపల అందరు దేవతలు అందరూ వచ్చి రికమెండేషన్ లేకపోతే రకరకాలుగా బతిమాలతో వదిలేశాడు. ఈయన అలా వదలడా, ఎవడో తప్పించుకోలేడు, ఎవరిని వదలను అంటాడు ఆయన. అంటే ఈయన తీసుకెళ్లి హింసించిన సునీల్ కుమారో ఆ సీతారామాంజనేయులు ఎవరో ఉన్నారా, వీళ్ళందరితో సహా అందరినీ ఈ సర్పయాగంలో వాళ్ళు పనిపెట్టేస్తాడు. కాబట్టి లోకేష్ గారు కథ వేరు, ఆయన చేసే వ్యవహారం వేరు, ఈయన వ్యవహారం వేరు. ఇక్కడ లోకేష్ గారిలో మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ తండ్రి గారు నిర్బంధించబడ్డాడు అక్రమంగా. ఆయన నిరపరాధి నిర్దోషిని మనకు ఎలా అని భావిస్తున్నామో అంతకన్నా ఎక్కువ తెలుసు ఆయనకి. మనకన్నా ఎక్కువ సాన్నిధ్యం కాదు తన తండ్రి గారు కదా. ఒక రాజకీయ పార్టీ అధినేతగా వేరు, ఆయన సొంత తండ్రి, ఆయన పద్ధతి ఏంటో, ఆయన ఎలా నేర్పి విద్యాబుద్ధులు నేర్పించాడో ఎలా పెంచాడో తెలుసు కదా. అటువంటి వ్యక్తి అనారోగ్యం పాలవుతున్నాడు, వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నాడు, ఈ ప్రభుత్వాన్ని తుదముట్టించడానికి చూస్తుంది అనేటువంటి బాధ ఆయనలో ఉంది. ఖచ్చితంగా యువకుడు కసిక కోపం క్రోధం పెరుగుతాయి అతనిలో, ఎక్కడా కూడా తగ్గలేదు అతను. నిప్పులు చూసా, కళ్ళు చూసారా, నిప్పులు కురిపిస్తూ ఉన్నాయి. ఆ బాడీ లాంగ్వేజ్ చూసారా, రారా చూసుకుందాం అంటున్నాడు. అదంతా ఎందుకు వచ్చింది, ఆ దర్పం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు, నిజాయితీ ఇచ్చిన నిబ్రం అది. కాబట్టి ఆయన సేపు చదువుకున్నాడు, ఇళ్ళ బుర్తక్కువాడు కాదు కదా, ఎవడో చెప్తే చేసేవాడు కాదు కదా, చేస్తున్నాడు. ఇందులో తప్పించుకోమని చూద్దారు వాళ్ళని, ఎలాగ 4 నెలల అధికారం మారిపోద్ది, అసలు విశ్వరూపం చూస్తారు అప్పుడు.